నమస్కారం టిఎఫ్సిసి లైవ్ ప్రేక్షకులకు ఈ రోజు ఒక మంచి సింగర్ ఆదర్శితో ఇంటర్వ్యూ వారు ఎవరు కాదు ప్రముఖ కీర్తిశేషులు చక్రి మ్యూజిక్ డైరెక్టర్ గారి చెల్లెలు చాలా గొప్ప గొప్ప సినిమాల్లో మంచి మంచి పాటలు పాడిన సింగర్ వారు వారికి నమస్కారం అండి ఎలా ఉన్నారు थैंक यू टीएफसीसी लाइव प्रेक्षक इंटरव्यू द्वारा गतर एला एंटर अन्य ये सिम द्वारा एंटर अभी चुप्त अलागे कोई मंजी सांग्स प्रेक्षक विन तक मुझे टीएफसीसी प्रेक्षक की नमस्कार नीन इकड़की राव रामकृष्ण गार इंटरव्यू चेयडम चाला संतोषंगा उंदी रामकृष्ण गार एंकरेजमेंट की चाला संतोषंगा उंदी अलागे चक्री अन्नय्य फस्ट नन्नु इट्लु श्रावणि सुब्रह्मण्यम अने मूवीलो राम सक्कनी बंगार बोम्म रासलीलकु वस्तावा अने सांग तो इंट्रोड्यूस चेयडम जरिगिंदी आ तर्वात सिंह श्रीमन्नारायण जयबोलु तेलंगाण रंगदि दोंग देवराय 143 इला ओक 25 मूवीस लो अन्नय्य मूवीस लो पाडानु విపరీతమైన క్రేజ్ ఉండింది అప్పుడు సాంగ్ నెక్స్ట్ ఆ తర్వాత ఏ సాంగ్ తర్వాత 143 లో పాడానండి పూరి జగన్నాథ్ గారి దర్శకత్వం చక్రి అన్నయ్య మ్యూజిక్ ఓకే ఓకే అందులో కూడా ఒకసారి అందులో తాతడి వెంటబడి జంబుదనరే ఇదంటే అంత ఫస్ట్ అంత మెయిల్ వర్షన్ వస్తుంది లాస్ట్ లో నాది ఉంటుంది అంటే మొత్తం ఇంకా నెక్స్ట్ ఆ తర్వాత ఏది అన్నయ్య దానిలో మంచి సాంగ్ ఇంకా నెక్స్ట్ అంటే హిట్ అయిన మూవీస్ అంటే సింహ శ్రీమన్నారేన జైబోల తెలంగాణ अंटे అన్ని రకాల మెలోడీ కాకుండా ఫాస్ట్ బీట్ సాంగ్స్ కూడా పాడతారు ఫస్ట్ ఇట్లు శ్రావణ సుబ్రమణ్యం వచ్చింది ఫాస్ట్ బీట్ మామూలు నార్మల్ వాయిస్ ఇది కొంచెం పెప్పి టైప్ సాంగ్ అంటే పబ్ సాంగ్ కదా కొంచెం బోల్డ్ వాయిస్ తో పాడమన్నారు తర్వాత జైబోల తెలంగాణ కూడా మెలోడీ అది మంచి మెలోడీ అది కూడా ఒకసారి పాడండి ఓకే అండి
నేను ఊహల్లు తెలేమా, ఊరంత జాతరై సంబూరమాడిన గుండెలో తలపులు గువలై ఎగిసిన పాట పాటకు పడుచు తప్పెట చూపు చూపుకు చూడ ముచ్చట గాలి మేఘం వేసి తాళం గతులి విందామా. ఒక పువ్వు ఒక నవ్వు ఉయ్యాలలు గీనా, ఒక నువ్వు ఒక నేను ఊహల్లు తెలీమా. చాలా బాగుంది, మంచి పాట అండి. అంటే మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉందండి, చాలా బాగుంది. ఈ మూవీలో ఈ పాటకు మంచి పేరు వచ్చింది. కాకపోతే ఏంటంటే జై బోలో తెలంగాణ మూవీలో ఉన్నందున ఈ పాట తెలంగాణ వరకే ఈ పాటను రిసీవ్ చేసింది. ఎందుకు అప్పుడు మూవీ హిట్ కదా, సినిమా కూడా హిట్. శంకర్ డైరెక్టర్, దానికి ఎన్ శంకర్ డైరెక్టర్ కదా, చాలా అందులో గద్దర్ సాంగ్ కూడా ఉంది కదా, బాగా పాపులర్ అయింది సినిమా. ఇంకా నెక్స్ట్ ఇంకా ఏ మూవీలో పడారు? తర్వాత శ్రీమన్నారాయణ, అది బాలకృష్ణ గారి మూవీ. తర్వాత రంగాది దొంగ దేవరాయ, బాలకృష్ణ సినిమాలో వాడండి. బాలకృష్ణ గారి మూవీలో మళ్ళీ ఇంకొక సెకండ్ సాంగ్ వచ్చేసి చిలక్కి చూపులతో చుమ్మంతరమే సవే ముగుడా 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 రే తల తల లాడే అందాలే తాళిని కట్టే పొందాలే తల తల ఆడే అందాలే తాళిని కట్టే పొందాలే తోని జాదకేయా మరచిపోయా. తర్వాత మొత్తం ఎన్ని సాంగ్స్ పాడారు అన్నాడు అన్న? నేను ఒక 25 సాంగ్స్ వరకు పాడాను. ఒకటి కన్నడ సాంగ్ పాడాను, అన్నయ్య కన్నడ మూవీ చేస్తే కన్నడలో పాడించాను. అయితే ఇంతకుముందు నేను వరంగల్లో ఉండేదాన్ని, అప్పుడు కొంచెం తక్కువ. అన్నయ్య మంచి పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు నేను వరంగల్లో ఉన్నాను. ఎప్పుడైనా ఫెస్టివల్స్కి వచ్చినప్పుడు పాడిస్తూ ఉండేవారు. అంటే చిన్నప్పటి నుంచి పాడడం అలవాటు, అన్నయ్యతో కలిసి పాడేదాన్ని. అన్నయ్య సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు కూడా ప్రైవేట్ ఆల్బమ్స్ చేసినప్పుడు అన్నయ్యతో పాడాను. ఇంకా తర్వాత సింహ నుంచి, ఇంకా అప్పటికి నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. సింహ నుంచి సింహ శ్రీమన్నారాయణ జయబోలో తెలంగాణ ఈ మూవీస్లో అన్నీ ఇంకా రెగ్యులర్గా పాడించారు అన్నయ్య. కానీ అన్నయ్య ఉన్నాడనే నేను ఇక్కడికి వచ్చాను నా వరంగల్ నుంచి ఫ్యామిలీతో. ఈరోజు ఇంకా అది ఒకటి చాలా, అది మీ కుటుంబానికే కాకుండా నాకు తెలిసిందంటే మొత్తం మాకు ఇండస్ట్రీకే లోటు. ఒక తెలంగాణలో అంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ నువ్వు కోల్పోవడం అనేది బ్యాడ్ లక్. అంటే మేము మంచి స్టేజ్లోకి వచ్చేసరికి ఆయన అలా కావడం. పాటల పరంగా ఇప్పుడు నేను ఒక సింగర్ పరంగా కాకుండా కూడా ఇంట్లో అసలు అన్నయ్య అనేవాడు ఒక, అంటే ఒక మనసున్న మహారాజు అంటారు కదా, అంటే అది అన్నయ్యకే నిర్వచనంగా చెప్పచ్చు. అంత అందరినీ, అంత నా ఫ్యామిలీ అని అంత దగ్గర తీసుకొని అంత బాగా చూసుకున్నాను. ఇప్పుడు చక్రి అన్నయ్య మీరు ఇద్దరు సింగర్స్, ఇంకా మీ ఇంట్లో ఉన్నారా సింగర్స్? ఇంకా ఇప్పుడు సింగర్స్ ఎవరు పాడేవాళ్ళు లేరండి. తమ్ముడు మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నాడు. అన్నయ్య ఉన్నప్పుడే మహిత్, మహిత్ అన్నయ్య ఉన్నప్పుడు లవ్ యూ బంగారం, ఇంకా రామప్ప అనే మూవీ చేశాడు. లవ్ యూ బంగారం మారుతుంది, అవునండి. తర్వాత మొన్న నేనో రకం అనే మూవీకి చేశాను. ఓకే గ్రేట్. ఇప్పుడు ఇంకొకటి పరారి అనే మూవీ జరుగుతుంది. తర్వాత మీ మీరు కూడా? మా పాప కూడా పాడొద్దండి. ఓ, మా పాపను కూడా అన్నయ్య పాడించాడు. పాడించాడా? ఏంటంటే ఏదైనా మూవీస్లో పాడిందా మీ అమ్మాయి? వెన్నెల్లో హాయ్ హాయ్ అని వంశీ గారి మూవీలో. వంశీ పెద్ద వంశీ గారు,
మంచి సాంగ్ అది వెన్నెల్లో హాయ్ హాయ్. ఆ వెన్నెల్లో హాయ్ హాయ్ అనే మూవీ సినిమా పేరు. ఇంకా మీరు మీ మీ సాంగ్స్ హిట్ సాంగ్స్ ఇంకేమున్నాయి మీ? అంటే ఎక్కువ హిట్ అయినా అయితే రామసక్కని బంగారు బొమ్మ, ఒరప్ప దిల్లుంద, జై బోలో తెలంగాణ, శ్రీమన్నారాయణ అండి. తర్వాత నాకు సంగీతం నేర్పించే గురుగారు తారక రామారావు గారి దగ్గర ఒకటి మంచి మెలోడీ సాంగ్ పాడాను. కాకపోతే అది మూవీ అంత పెద్ద రాలేదు. అలా ఆ సాంగ్ చాలా బాగుంటుంది కానీ మూవీ పోయింది, అందుకే పాపులర్ అవ్వలేకపోయింది. చిన్న ఒక టూ లైన్స్ పాడతాను. చాచి మళ్ళీ విచ్చే వేళలో చాపిలమ్మ పంచే హాయిలో వెన్నెలింక దాగాలంట వెళ్ళు వల్లే పండాలంట అధర మధుర కలలే. ఈ టైప్లో ఉంటుందండి, కానీ అది మ్యూజిక్తో చాలా మంచి మెలోడీ సాంగ్. చాలా బాగుంటుంది. మీకు భవిష్యత్ ఇంకా ఫ్యూచర్లో మీకు అంటే సింగర్గానే ఎదగాలనుందా లేదంటే ఏదైనా బిజినెస్? లేదండి, సింగర్గా అదొకటి ఉన్నాయి. ఇంకొకటి అన్నయ్య పేరుతో ఏదైనా చేయాలి అన్న చనిపోయిన తర్వాత ఆలోచన వచ్చినప్పుడు చక్రీ మ్యూజిక్ అకాడమీ అని పెడదామని, అప్పుడే 1 ఇయర్ యానివర్సరీ అప్పుడే అన్నయ్య చనిపోయిన తర్వాత అనౌన్స్ చేశాను. కానీ దానికి తగ్గట్టుగా అన్ని అంటే చక్రీ అనే పేరుతో పెడితే ఒక ఒక అన్నయ్యకి లెవెల్లో ఉండాలి కాబట్టి కొంచెం టైం తీసుకొని, నేనంటే నేను కూడా ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా చూసుకొని పెడదామని కొంచెం. గుడ్ గుడ్, మంచి ఆలోచన. అంటే ఆయన ఏంటంటే ఒక ఆలోచన ఎప్పటికీ, అంటే ఆయన చనిపోయాడు, ఆయన పాటలు అంతా ఇంకా పాతగైపోతే ఈ పాట వచ్చినప్పుడే గుర్తు రాకుండా అందరి నోళ్ళల్లో ఎప్పటికీ ఇంకా చక్రీ 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 అని అనేటట్టుగా అది ఎప్పటికీ రావాలి ఆ పేరు అనేది నా కోరిక. మంచి ఆలోచన, చాలా బాగా. అలాంటి మంచి కార్యక్రమాలు చేస్తే మంచిది. డెఫినెట్గా మీరు మీకు కూడా మంచి జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అలాంటి ఇన్స్టిట్యూషన్స్ రావాలి కూడా ఇండస్ట్రీలో, లేవు మంచివి లేవు, పెడితే కూడా మంచిది. తర్వాత మీరు అమెరికా వెళ్తున్నాం విన్నాం, అక్కడ కూడా షోస్ చేస్తుంటారు. అక్కడ అన్నయ్య అవునండి, ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ థర్డ్కి నాటాకి వెళ్తున్నాను నేను. నాటా కన్వెన్షన్ ఉంది. అంతకుముందు కూడా అన్నయ్య చనిపోయే ముందు ఎక్కువ షోస్ కూడా తీసుకెళ్లేవారు కాదు ఇంతకుముందు. అన్నయ్య అన్నయ్య చనిపోయే ముందు ఒక 1 ఇయర్ ముందు నుంచే నన్ను షోస్కి అన్నయ్యతో పాటు తీసుకెళ్ళడం స్టార్ట్ చేశారు. అలా యుఎస్లో కూడా అన్నయ్య అన్నయ్య చనిపోయే ముందు అప్పుడు 30 డిసెంబర్ 30th నేను షో చేయాల్సిందండే. ఇంకా అన్నయ్య అలా అయిందని వెళ్ళలేకపోయాను. తర్వాత అక్కడికి వెళ్ళడం, అక్కడ ఫస్ట్ ఒక లాంచింగ్ టాటా అనే ఆర్గనైజేషన్ లాంచింగ్లో అందరూ ఇంకా కలవడం, అప్పటి నుంచి నాకు రెగ్యులర్గా షోస్. ఆదర్శ్ గారు మీరు చక్రీ వాళ్ళ సిస్టర్, అంటే స్టార్టింగ్ సినిమాలలో సాంగ్ హిట్ అయింది. అవును, మరి అంటే మీరు ఒక రేంజ్ వరకు ఉన్నారు కానీ అనుకున్నంత రేంజ్లో పాపులర్ కాలేదు, కాకపోవడానికి కారణం ఏంటి? అంటే చక్రనయ్య చెల్లెలిగా అయితే సింగర్గా ఎలా వచ్చానో, చక్రనయ్య చెల్లెలుగా కూడా అలాగే అన్నయ్య చాటు చెల్లెలుగా అలాగే ఉండిపోయాను. అంటే అన్నయ్య రికార్డింగ్స్ తీసుకెళ్లేవారు, ఎప్పుడైనా రికార్డింగ్ ఉంటే పాడిచ్చేవారు అంతే. అంటే బయట ఇండస్ట్రీలో ఎక్స్పోజ్ అవ్వాలి నేను అసలు, అంటే నా చెల్లెలు పాడింది ఇలా ఎవరన్నా డైరెక్టర్కి పాడిన తర్వాత నన్ను ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు మా చెల్లి పాడిందని, అంతే తప్ప ఎప్పుడు బయట ఇండస్ట్రీలో వెళ్ళడం అలా షోస్ చేయడం ఇలాంటివి ఏం బయటికి రానివ్వలే అన్నయ్య. అంటే ఆయనకు మరి ఎందుకో తెలియదు, ఈ చనిపోయే ముందు సంవత్సరం నుంచే నన్ను బయటికి తీసుకెళ్ళడం, అందులో ఒకటి నేను పాడిచ్చిన మూవీ అయితేనే నన్ను ఆడియో రిలీజ్కి కూడా తీసుకెళ్ళేవారు. నేను పాడాలంటే కూడా దాంట్లో కూడా అన్నయ్య లిరిక్స్ అన్నీ చూసుకొని ఆ లిరిక్స్ కూడా అన్నీ బాగుంటానే నా చెల్లెలు కదా పాడేది అన్నట్టుగా కొంచెం అసభ్యకరంగా ఉన్నా కూడా నన్ను పాడిచ్చేవారు కదా, ఆ సాంగ్ వేరే సాంగ్ ఇచ్చేవారు. అంటే ఇలాంటి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకునేవారు అన్నయ్య చెల్లెలు అవ్వడం వల్ల కూడా. అదొకటి నేను ఇక్కడ లేకపోవడం వల్ల కూడా, నేను వరంగల్లో ఉండేదాన్ని, తర్వాత ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నయ్య లేరు. అప్పటి నుంచి నేను ఎప్పుడు ఏ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళి అంటే ఆపర్చునిటీ కొరకు వెళ్ళలేదండి. ఇంకా తర్వాత అంటే చక్రీ చనిపోగానే మళ్ళీ వచ్చింది అన్న ఫీల్ ఎలా ఉంటుందో ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు, అందుకే ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. ఫస్ట్ టైం మిమ్మల్ని కలవడం కబడ్డీ లేడీ కబడ్డీ అనే మూవీలో మీరు ఇచ్చిన అవకాశంతో ఈ మంచి సాంగ్ పాడడం జరిగింది. అయితే అంటే కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత కూడా మీరు
కబడ్డీ మూవీలో చాలా బాగా పాడారు సాంగ్ థ్యాంక్ యూ డెఫినెట్గా మీకు మళ్ళీ మంచి పేరు వస్తుంది థ్యాంక్ యూ ఆ సాంగ్ను ఒక్కసారి ప్రేక్షకుల కోసం పాడండి ఓకే సార్ ఏం పొరగాలి వెనకాల పడతారు ఏం గట్టుకున్నా కొరికెట్ట చూస్తారు ఏం పోకిరోలే మీద మీద పడతారు ఏం చేద్దామన్నా నన్ను చూస్తారు అంటే ఫోక్లో బాగుంటుంది సాంగ్ స్పీడ్ ఫోక్ దీనికి మ్యూజిక్ ఏమో తారక రామగారు మ్యూజిక్ కూడా చాలా బాగా చేశాడు డెఫినెట్గా ఈ సాంగ్ మీకు హిట్ అవుతుంది ఇంకా మూవీస్ ఏమైనా పడుతున్నారా ఇప్పుడు పరారి మూవీలో పడుతున్నారు ఓకే తర్వాత ఫ్యూచర్లో మీ పాప కూడా పడుతుంది అవునండి ఇప్పుడు 2 మూవీస్లో పాడింది దాన్ని ఇండియన్ ఐడల్ కానీ అలా మంచి ఒక కాంపిటీషన్ వాటికి పంపించిన తర్వాతనే ఇంట్రడ్యూస్ చేయాలని ఇంకా నేను అనుకుంటున్నాను మంచిదండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సందేశం అంటే ఇంటర్వ్యూను చెప్పినందుకు మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ టిఎఫ్సిసి యూట్యూబ్ ఛానల్లో చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు చాలా అందరి సింగర్స్తో పాడించడం అది వెంటనే యూట్యూబ్లో వాళ్ళకు విపరీతమైన ఆదరణ లభించడం అలాగే ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలి యూట్యూబ్ ఛానల్గా చాలా పేరు తెచ్చుకోవాలి ఈ ఛానల్ అందులో నాకు కూడా మంచి మంచి అవకాశాలు ఇవ్వాలని ఆశిస్తూ టిఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సింగర్ ఆదర్శిని దిస్ ఇస్ లావణ్య మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్ షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు టిఎఫ్సిసిలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి హాయ్ అందరికీ నమస్కారం నేను గీతా మాధురి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్ హాయ్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మధుప్రియ హాయ్ ఎవ్రీబడి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి వ్యూ చేయండి ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్ టిఎఫ్సిసి లైవ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ హాయ్ దిస్ ఇస్ రష్మి ఠాకూర్ ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి లైవ్